రైతు మిత్రులందరికి నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫార్మ్ కి స్వాగతం. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే హర్యానా నుండి మన ఏపీకి లేదా తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత అవుతుంది అంటే చాలా మందికి ఉన్న డౌట్ అండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మనం కొన్ని వాటికి అది ఎక్కువైపోతుందేమో, ఏంటి ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ గ్యాదర్ అనేది జరుగుతుంది, అక్కడ ఎటువంటి బ్రీడ్ అనేది దొరుకుతుంది అనేది మనం ఈ వీడియోలో మొత్తం అనేది చూద్దామండి. ఫస్ట్ మనకి ఎక్కువగా మన ఏపీ నుండి కానీ లేదా తెలంగాణ నుండి కానీ గ్యాదర్ కొనడానికి వెళ్ళేది ఎక్కువ హర్యానా అండి. హర్యానాలో జింక్ లేదా రోహ్తక్ ఇలా ఒక డిస్ట్రిక్ట్లకి ఎక్కువ వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఎందుకు అంటే అక్కడ పాల దిగుబడి ఎక్కువగా ఇచ్చే ముర్రా జాతి అనేది దొరుకుతుందండి. ముర్రా, క్రియేటెడ్ ముర్రా, ఈ రెండు కూడా ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుందండి. అంటే మనకు పూటకి ఒక 8 నుండి 10-12 లీటర్ల వరకు ఇచ్చే గేదెలు కానీ అలాంటి మంచి మంచి గేదెలు అనేది అక్కడ దొరుకుతాయి, అక్కడ తక్కువ రేటుకి లభిస్తాయి అన్న ఒక ఆలోచనతో అంత దూరం వెళ్ళి గేదెలు కొనడానికి అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. అంటే ఒక గేదెల డైరీ ఫామ్ పెడదాం అనుకున్న ఆలోచన ఉన్నవాళ్ళు ముఖ్యంగా వెళ్ళేది హర్యానా అండి. హర్యానాలో ఈ డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఎక్కువగా ఈ ముర్రా గేదెలు అనేది ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుందండి. అక్కడ రేట్లు వచ్చేసరికి 70,000 నుండి 90,000, 10,20,000, 40,000 వరకు ఉంటుందండి. అక్కడ ఏంటి అంటే మంచి గేదెలు దొరుకుతాయండి. అంటే పాల దిగుబడి ఎక్కువగా ఉండే గేదెలు సైజ్ పరంగా కానీ అన్ని ఆకారం పరంగా కానీ చాలా పెద్ద గేదెలు అనేది దొరుకుతుందండి. ఎన్ని రకాలుగా దొరుకుతుంది అంటే మనకి అక్కడ చూలుతో ఉండేవి 6 నెల, 7 నెల, 8 నెల కూడా దొరుకుతాయండి. అదేవిధంగా ఈనటానికి 1 నెల రోజుల్లో ముందు ఉండేవి దొరుకుతాయి, ఈనిన తరువాత మళ్ళీ 1 నెల రోజుల వరకు ఉండేవి. ఈ 3 రకాల స్టేజ్లో కూడా మనకి గ్యాదర్ అనేది అక్కడ దొరుకుతాయండి హర్యానాలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అంటే అక్కడ బేరగాల్ అనేది ఉంటుందండి. కానీ వీలైనంత వరకు తెలిసిన వాళ్ళు, హిందీ వచ్చిన వాళ్ళు మీతో ఉంటే కొద్దిగా ప్రిఫర్ మంచిదండి. అక్కడ జరిగేవి కానీ లేదా తెలుసుకోవడానికి కానీ మీకు లేదా భాష లాంగ్వేజ్ ప్రాబ్లం కాకుండా అవుతుంది, కాబట్టి అదొకటి చూసుకోవాలండి. తర్వాత అక్కడ వీలైనంత వరకు అంటే ఎక్కువ మధ్యవర్తులు అనేది ఎక్కువ బౌండరీస్ కట్టేస్తారండి. ఇంకా ఒక దగ్గర నుండి ఒకరికి ఇంత ఇలాగనేటట్టు అని కాకుండా మీకు ఫ్రీగా ఉండి తెలుసుకునేటట్టు అక్కడ లోకల్లో సంతలు జరుగుతాయండి. అవి తిరిగేటట్టు 4-5 రోజులు ఉండి రేట్లు కనుక్కొని ఎక్కడైతే బాగుందో చూసుకొని, ఒకవేళ పాల దిగుబడి ఉన్నది కొనుక్కునేటట్లయితే 3 పూట్ల పాలు చూసుకొని అన్ని విధాలుగా చూలతో ఉన్నదైతే ప్రెగ్నెన్సీ టెస్ట్, అక్కడ ఎవరైతే లోకల్ వెటనరీ డాక్టర్ కానీ ఎవరైనా దొరికినట్లయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొని అన్ని విధాలుగా చూసుకొని కొనుక్కోవడం అనేది మంచిదండి హర్యానాలో. ఎందుకంటే ఒకసారి కొనుక్కొని వచ్చి మనం ఇక్కడ దించుకున్న తర్వాత పాల దిగుబడి రావట్లేదు లేదా ఇలా రావట్లేదు అవ్వట్లేదు ఇబ్బంది అవుతుందన్న మనమే లాస్ అయిపోతామండి. తిరిగి అమ్ముదామన్నా మీరు పెట్టినంత ధర అయితే తిరిగి రాదు, అందుకని కొనేటప్పుడే జాగ్రత్తగా చూసుకోండి అవన్నీ కూడా. రెండోది వచ్చేటప్పటికి మనం గేదెలు కొన్న తర్వాత గేదెలతో పాటు దాన గడ్డి అండి, అవి మీకు ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయరు, సెపరేట్గా మీరు పెట్టుకొని కొనుక్కోవాలండి ఎక్స్ట్రాగా. అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే దాన, అక్కడ దొరికే గడ్డలు కానీ అక్కడి నుండి మీ షెడ్కి వచ్చే వరకు కూడా వాళ్ళు అనేది మీరు ఎక్స్టర్నల్గా దాన అనేది కొనుక్కోవాలండి. లేదు కొంతమంది అయితే ప్రొవైడ్ చేస్తారండి, అందరూ ప్రొవైడ్ చేయాలని లేదు, కొంతమంది గేదెలు ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది మాత్రం మనం ఎక్స్టర్నల్గా కొనుక్కోవాలండి. ఇది కొనుక్కునేది కూడా కొద్దిగా ఎక్స్ట్రా కొనుక్కుంటే మంచిదండి. ఎందుకంటే మన షెడ్ దగ్గరికి వచ్చిన తర్వాత మన వాతావరణానికి మన తిండికి అలవాటు పడే వరకు పాల దిగుబడి తగ్గిపోకుండా మనం మెయింటైన్ చేసుకుంటూ ఇబ్బంది పడకుండా మన వాతావరణం సెట్ అయ్యే వరకు ఆ దాణా వాడేటట్లయితే కొద్దిగా మంచిదండి. అదేవిధంగా ఇంకా ఎక్స్టర్నల్గా మీకు మ్యాట్లు కావాలన్నా ఏమైనా కావాలన్నా అక్కడ కొద్దిగా రేట్ తక్కువగా దొరకడం అనేది జరుగుతుందండి, అదొకటి ప్రిఫర్ చేసుకోండి. తరువాత వచ్చేసరికి రేట్లు మన తెలంగాణకి ఎంత ఉంది లేదా ఏపీ గుంటూరుకి ఎంత ఉంటుంది మన గుంటూరు వరకు అనేది మనం చూసినట్లయితే ఈ తెలంగాణకు వచ్చేసరికి 85-90 వేల నుండి 105 వేల వరకు ఉంటుందండి వేన్ అనేది. హర్యానా నుండి మొదలయ్యి ట్రాన్స్పోర్ట్ మన తెలంగాణ దిగే వరకు 105 వేలు హైస్ట్ అండి. లీస్ట్ 90 వేల నుండి హైస్ట్ 105 వేల వరకు దొరుకుతుందండి. అదే ఏపీలో గుంటూరు వరకు వస్తే 105 వేలని స్టార్ట్ అయ్యి 135 వేలు ఇప్పుడు స్టాండర్డ్గా ఉందండి. 135 వేలు కన్ఫామ్గా మీకు గుంటూరు వరకు ఉంటుందండి. ఈ విధంగా వ్యాన్ రేట్లు అనేది ఉంటుందండి.
అక్కడ ఇందులో మన రైతులకు వచ్చే సమస్య ఏంటి అంటే అండి, కొంతమంది కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఏంటంటే ఒకటి లేదా ఒక మూడు రెండు కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి వెళ్ళి ఒక 10 గేదెలు ఒక వేలకు వచ్చేసరికి 8 నుండి 10 వరకు పంపించేటట్టు ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అనేది. కాబట్టి వీలైతే మీ దగ్గర లోకల్లో తీసుకోవాలనుకునే వాళ్ళు ఒక 3-4 ఏకమయ్యి ఒక 10 గేదెలు ఒక 8 నుండి 10 గేదెల మధ్యలో కనుక్కునేటట్టు అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది కలిసి వస్తుందండి. లేదు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో దొరకలేదంటే అక్కడ ఏమవుతుందంటే మీ ఏరియా వాళ్ళు కానీ లేదు అక్కడ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారండి, వేరే వాళ్ళతో కలిపి మీ గేదెలను పంపడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందండి. ఈ ట్రాన్స్పోర్ట్ మనకు కావాల్సినవి అక్కడ దొరికేవి అన్ని కూడా చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవడం అనేది మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.